హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కస్ అబౌట్ 10th క్లాస్ 4th చాప్టర్ ఎక్స్పెషల్లీ ఎక్సర్సైజ్ 4.2 పేజ్ నెంబర్ 88 క్వశ్చన్ నెంబర్ 6 రైట్ క్వశ్చన్ నెంబర్ 6 ఓకే. దిస్ ఈజ్ గోయింగ్ టు బిగ్గర్ వన్ ప్రాబ్లమ్. ఇట్ సైజ్ ఈజ్ బిగ్, వెరీ బిగ్, క్వశ్చన్ ఈజ్ వెరీ బిగ్, ఓకే, బట్ ద ఆన్సర్ ఈజ్ వెరీ స్మాల్, యూ కెన్ అబ్జర్వ్ రైట్. Okay, the question is, a cottage industry produces a certain number of poultry articles. Okay, oka cottage industry oka konni articles ni produce chestundi, inka conditions petla, in a day oka rojulo konni konni vastulu produce chestundi. It was observed on a particular day that the cost of production of each articles was 3 మోర్ దాన్ ద ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90 రూపీస్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద కాస్ట్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. దీని మొత్తానికి తెలుగు అర్థం చెప్తే మీరుండరు, ఓకేనా? సొల్యూషన్లోకి వెళ్దాం డైరెక్ట్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సొల్యూషన్లో, జాగ్రత్తగా చూద్దామండి. ఒకసారి దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్ తెలుగులో ఏ విధంగా ఉందంటే, ఒక కుటీర పరిశ్రమ ఒక రోజులో నిర్దిష్ట సంఖ్యలో కుండల వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, కుండలను తయారు చేస్తుంది. ప్రతి వస్తువు ఉత్పత్తికి అయ్యే ఖర్చు అని ఒక నిర్దిష్ట రోజున గమనించబడింది. 3 ఏంటంటే, ఆ రోజు ఉత్పత్తి చేయబడిన వస్తువుల సంఖ్య రెండింతల కంటే 3 ఎక్కువ దాని ఖర్చు. ఆ రోజు మొత్తం ఉత్పత్తి వ్యయం 90 రూపాయలు అయితే ఉత్పత్తి చేయబడిన వస్తువుల సంఖ్య ఎంత, ప్రతి ఒక్క వస్తువు ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోమంటున్నారు. ఏమన్నా అర్థమైందా తెలుగులో? అందుకనే ఇంగ్లీష్లో డైరెక్ట్గా మనం ఆన్సర్ చేద్దాం. ది కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఏ డే. ఫస్ట్ లైన్ వరకు చూడండి, ఒక ఇండస్ట్రీ కొన్ని వస్తువులను తయారు చేస్తుంది ఒక రోజులో. దేర్ఫోర్ లెట్ ద ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే విల్ బీ ఎక్స్ అనుకుందాం. ఒక రోజులో తయారయ్యేటువంటి వస్తువుల సంఖ్య ఎక్స్. లెట్ ద ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు వాడు చూడండి, ఒక పర్టిక్యులర్ డే రోజు వాళ్ళు గమనించారంట. ఏం గమనించారో చూడండి. అనే పర్టిక్యులర్ డే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాస్, ఒక్కొక్క వస్తువు యొక్క ఖర్చు 3 మోర్ దాన్ ద ట్వైస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. అదొక్కటి అర్థమైతే మనకు ప్రాబ్లం అయిపోయినట్టే. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, ఒక్కొక్క వస్తువు యొక్క ఖర్చు 3 మోర్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఒక్కొక్క వస్తువు యొక్క ఖర్చు ఆ రోజులో తయారైన వస్తువుల సంఖ్య రెండింతల కంటే 3 ఎక్కువ. ఒక్కొక్క వస్తువు యొక్క ఖర్చు ఆ రోజులో తయారైన వస్తువుల సంఖ్య రెండింతల కంటే 3 ఎక్కువ. అంటే చూడండి, ఇక్కడ చూడండి, ద కాస్ట్ ఆఫ్ ఆ స్టెప్ యాజిటీ రద్దాం, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాస్ 3 మోర్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. అక్కడ రాయండి, ఓకేనా? ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఇక్కడ ఒక్కొక్క దాన్ని చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాజ్ 3 మోర్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఒక రోజులో తయారైన వస్తువుల సంఖ్య రెండింతలు, ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ట్వైస్ అన్నాడు కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2x. ట్వైస్ ద నెంబర్ ఆఫ్
ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే కదా, ఒక రోజులో తయారైన వస్తువుల సంఖ్య ఎక్స్ అనుకుంటే దానికి ట్వైస్ అంతా టూ ఎక్స్ అవుతుంది. దానికి ఎంత అన్నాడు, దానికి ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాజ్ 3 మోర్ దాన్, దీనికంటే 3 ఎక్కువ, 3 మోర్ దాన్, కాబట్టి +3 అయిపోయింది ప్రాబ్లం. ఆ ఒక్క లైన్ అర్థం చేసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, ఒక పరిశ్రమ తయారు చేస్తున్న వస్తువుల సంఖ్య ఎక్స్, దాని ఖర్చు ఎంత అంటే ఈ రోజులో తయారైన వస్తువులు ఎన్నైతే ఉన్నాయో దీనికి 2x 3 ఎక్కువ, 3 మోర్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఓకేనా, 2x + 3. ఓకేనా, ఇప్పుడు ఏమన్నారంటే ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఈజ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90 రూపీస్. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 వస్తువులు కొన్నా, ఒక్కొక్కటి 10 రూపాయలు, అంటే అప్పుడు ఎంత మొత్తం ఖర్చు? 10 × 10 లేదు, నేను 4 వస్తువులు కొన్నా, ఒక్కొక్కటి 2 రూపాయలు, అంటే అప్పుడు ఎంత మొత్తం ఖర్చు? 4 × 2. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తేనేగా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో తయారైన వస్తువులు ఎక్స్, ఒక్కొక్క దాని ఖర్చు ఇది. ఓకేనా, ఒక రోజులో తయారైన వస్తువులు ఎక్స్, ఒక్కొక్క దాని ఖర్చు ఇది, అప్పుడు టోటల్ ఎంత? x × 2x + 3. ఇందామని చెప్పాం కదా, 4 వస్తువులు కొన్నా, అంటే 4 వస్తువులు తయారైనవి, ఒక్కొక్క వస్తువు 2 రూపాయలు అయితే మొత్తం ఎంత? 4 × 2 = 8. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ కాస్ట్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 90కి ఈక్వల్ అవ్వాలి. దేర్ఫోర్ x × ఒక రోజులో తయారైనటువంటి వస్తువులు, ఒక్కొక్క దాని ఖర్చు 2x + 3 = టోటల్ ఎంత అంటే 90 రూపీస్. ఓకేనా, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90 రూపీస్. ఇప్పుడు రావాలి మల్టిప్లై చేయండి, అయిపోవచ్చింది ప్రాబ్లం. x × 2x, 2x² + 3x + 90 వస్తే -90 = 0. దీనికి ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే సరిపోతుంది, క్యాన్సిలేషన్ సేయింగ్ బావు కాబట్టి 2 × 90 = 180, 2 × −90 = 180. ఈ 180కి ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి అంటే మల్టిప్లై చేస్తే -180 రావాలి, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా +3 రావాలి. ఆ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళాలి ఫ్యాక్టర్స్ని. అలా రాసుకుంటూ వెళ్తే ఫ్యాక్టర్స్ ఏమొస్తా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్యాక్టర్స్ చెక్ చేయండి, 180 ఫ్యాక్టర్స్, 20 9 20 × 9 క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా, ఫ్యాక్టర్స్ -180 రావాలి, రెండింటిని మల్టిప్లై చేసినా యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా రావాలి. 15 × 30 = 30, 15 × 10 = 150, అంటే 15 × 12 = 180, 15 × 12 అదవుతుందా, 15 × 10 = 150, 15 × 30 = 30, 150 + 30 = 180. ఇప్పుడు చూడండి, -15 + 15 - 12, 15లో నుంచి -12 పోతే +3, +(-)15 = -180 సరిపోయింది కదా. కాబట్టి మిడిల్ టర్మ్ కెన్ బి స్ప్లిట్ యాజ్ -15 and -12. దేర్ఫోర్ 2x² + 15x - 12x - 90 = 0. ఓకేనా, దీన్ని ఒకసారి రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్ చేస్తే మనకు సింపుల్గా ఉంటుంది, లేదా ఎలాగ వదిలిపెట్టానో ఏం పర్ల, ఒకసారి రీఅరేంజ్ చేద్దాం. ఈ +12 ఒకటి వదిలేసుకెళ్ళండి, 2x² - 12x + 15x - 90 = 0. ఈ రెండింటిలో నుంచి 2x కామన్ తీసామనుకోండి, ఒక ఎక్స్ ఉంటుంది లోపల, 2 × 6 = 12, ఎక్స్ వెళ్ళిపోయింది. ఈ రెండింటిలో నుంచి 15 కామన్ తీస్తే ఎక్స్ -15 × 6 = 90. దేర్ఫోర్ వీ హ్యావ్, ఇక్కడ అసలు చూడండి, ఈ రెండింటిలో నుంచి ఎక్స్ -6 కామన్ తీస్తే 2x + 15 = 0. దేర్ఫోర్ x - 6 = 0, ఫస్ట్ వన్, 2x + 15 = 0. x - 6 అటు పోతే +6 అవుతుంది. దేర్ఫోర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ -15 x = -15/2. x అంటే ఇక్కడ మనం ఏమనుకున్నామంటే ఒక రోజులో తయారైనటువంటి వస్తువుల సంఖ్య,
వస్తువుల సంఖ్యలు ఎప్పుడైనా సరే ప్లస్లోనే ఉంటాయి, మైనస్లో ఉండదు. కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ 15/2, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ 15/2. క్లియర్లీ ఎక్స్ ఈక్వల్ టు 6, అంటే ఒక రోజులో ప్రొడ్యూస్ అయినటువంటి వస్తువుల సంఖ్య 6. ఓకేనా? దేర్ ఫోర్ లాస్ట్లో మనం కనుక్కోమంది ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్, దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఈజ్ 6. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అన్నాడు కదా, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అన్నాడు కాబట్టి 2x ప్లస్ 3 ఈజ్ ద కాస్ట్. 2 × x బదులు 6 సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 3, 2 × 6 = 12 + 3 = 15 rupees each one. ఓకే, టేక్ ఏ లుక్.